హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తేజ్ చంద్ర స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా రెపో అండ్ రివర్స్ రెపో రేటు గురించి విషయాలను తెలుసుకుందాం. బ్యాంకింగ్ రంగంలో సుపరిచితులైన వ్యక్తులకి రెపో అండ్ రివర్స్ రెపో రేటు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నాన్ బ్యాంకింగ్ సంబంధించిన వ్యక్తులకు రెపో అండ్ రివర్స్ రేటు గురించి కొత్తగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు డబ్బు అవసరమైనప్పుడు మన దగ్గర అప్పటికప్పుడు అందుబాటులో లేకపోతే మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన వారి నుంచి లేదా ప్రైవేట్ వ్యక్తుల నుంచి లేదా బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటాం. అప్పుడు బ్యాంకరు లేదా ఆ వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు మనకు సంబంధించిన ఆస్తిని తనఖా తీసుకొని నెల నెల ఇంత వడ్డీ అని చెప్పి మనకు అప్పు ఇవ్వటం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా బ్యాంకులు కూడా అప్పుడప్పుడు డబ్బు కొరత, అంటే డబ్బు లేని సమస్య వచ్చినప్పుడు, తాత్కాలికమైన సమస్య వచ్చినప్పుడు భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బీఐ, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ని షార్ట్ టర్మ్కు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటారు. అప్పుడు ఆర్బీఐ అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు నిర్ణయించి చెల్లించమని కోరుతుంది. ఇలా కోరే వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు ఫ్రెండ్స్. దీనికి పూర్తి వ్యతిరేకంగా, అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా బాండులను బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి నేను ఇంత వడ్డీ చెల్లిస్తాను అని చెప్పి అప్పు తెచ్చుకుంటుంది. ఈ విధంగా ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించు వడ్డీ రేటును రివర్స్ రెపో అంటారు. కింద చూపించిన డయాగ్రామ్లో రివర్స్ రెపో రేట్, ఆర్బీఐ రెపో రేట్లు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రెపో లావాదేవీ కేవలం స్వల్పకాలిక, అంటే కొన్ని రోజులు, ఒకరోజు బ్యాంకులకు అవసరాలకు అనుగుణంగా మాత్రమే తెచ్చుకోవాలి. లాంగ్ టర్మ్ కాదు, అంటే వెరీ షార్ట్ టర్మ్, స్వల్పకాలికం, ఒకరోజు లేదా కొన్ని రోజులకు మాత్రమే, అవసరాలకు సంబంధించిన వాటికి మాత్రమే ఈ రెపో రివర్స్ రెపో రేటు అనే ట్రాన్జాక్షన్ని వాడుకోవాల్సి ఉంది. ఆర్బీఐ రెపో రేట్ మరియు రివర్స్ రెపో రేట్లను ప్రకటిస్తుంది. రెపో రేటు కంటే రివర్స్ రెపో రేటు ఎప్పుడు తక్కువగా ఉంటుంది. ఆర్బీఐ మార్కెట్స్లో మనీ లిక్విడిటీని తగ్గించాలి అని అనుకుంటే, అని నిర్ణయించుకుంటే పరపతి విధానం ద్వారా, అంటే మానిటరీ పాలసీ ద్వారా రెపో రేట్ను పెంచుతుంది. ఇప్పుడు రెపో అండ్ రివర్స్ రెపో యొక్క స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు చూద్దాం. ఆర్బీఐ రెపో రేట్లను పెంచడం మార్కెట్లకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అదేవిధంగా రివర్స్ రెపో రేటు పెరుగుదల ఆర్థిక వ్యవస్థకు పెద్ద గొప్పది కాదు, ఎందుకంటే అది డబ్బు సరఫరాను మూసివేస్తుంది. పాలసీ రెపో రేటు ప్రస్తుతం 6.5%, రివర్స్ రెపో రేటు 6.25%గా ఉన్నది. ఈ యొక్క రెపో అండ్ రివర్స్ రెపో రేట్ల యొక్క అప్డేటెడ్ విషయాలను తెలుసుకోవడానికి rbi.org.in వెబ్సైట్కి లాగిన్ అవ్వగలరు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ రెపో అండ్ రివర్స్ రెపో రేటు గురించి నాకు తెలిసిన విషయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ క్లిక్ ఆన్ రెడ్ బటన్ చూపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద మరియు బెల్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఫర్దర్ అప్డేటెడ్ వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. గుడ్ లక్ టు యూ.